హలో గైస్, ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోను కూడా మీరు లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసి ఆ తర్వాత చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక బూస్టప్లా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్లో అప్స్టాక్స్ కూడా ఒకటి. ఎందుకంటే రతన్ టాటా గారు అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత నమ్మదగిన ప్లాట్ఫామ్ అనేది. సో ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మనీ సంపాదించాలి అని అనుకుంటున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని వెంటనే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ అప్స్టాక్స్కున్న మరొక బెనిఫిట్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్ను కూడా రిఫర్ చేస్తూ అకౌంట్కి 400 రూపాయల నుంచి 500 రూపాయల వరకు కూడా సంపాదించుకోవచ్చు. సో ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంది. సో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ను ఓపెన్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. ఇంటర్నెట్ అనేది కొన్ని కోట్ల వెబ్సైట్ల యొక్క కలయిక. మనకి ప్రతిరోజు కూడా ఎన్నో వెబ్సైట్లు అవసరం అవుతూ ఉంటాయి. అంటే వేరే వెబ్సైట్లు కాదు, నార్మల్గా జనరల్గా జనరల్ నాలెడ్జ్ కోసం కొన్ని వాడుతూ ఉంటాం కదా, అలాంటి వెబ్సైట్లు చాలా వాటిని తిరగేస్తూ ఉంటాం మనం. అండ్ ఇవి కాకుండా ఇంటర్నెట్లో మనకే తెలియకుండా ఎన్నో వెబ్సైట్లు ఇప్పటికే దాగి ఉంటాయి. అయితే కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, అవి చాలా అంటే చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటాయి. అందుకనే వాటిని క్రీపియస్ట్ వెబ్సైట్స్ అని పిలుస్తూ ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో అలాంటి 10 భయంకరమైన అలియాస్ క్రీపియస్ట్ వెబ్సైట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ ఈ లిస్ట్లో 11వది యాడ్ చేయాల్సి వచ్చినట్టయితే అది నా ఛానలే ఉద్యమం. సరదాగానను, సర్లేండి వీడియోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, ప్లేన్ క్రాష్ రికార్డింగ్స్. యాక్చువల్గా ఈ వెబ్సైట్ చాలా అంటే చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది మీకు. చాలామంది విమానాల్లో అప్పుడప్పుడు రైడ్స్ అనేవి చేస్తూ ఉంటారు కదా. అఫ్కోర్స్ విమానాల్లో ప్రయాణం అనేది చాలా బాగుంటుంది. మనం ఏదైనా ఒక కొత్త బ్రాండ్ న్యూ లొకేషన్కి చాలా ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా ఎప్పటి నుంచో మిస్ అవుతున్న మన ఫ్యామిలీని చాలా ఫాస్ట్గా రీచ్ అయ్యి చూసుకోవచ్చు. ఇలాగా ప్లేన్ జర్నీ వల్ల చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కానీ ఒకవేళ ఏదైనా విమానానికి ప్రమాదం జరిగి అది కూలిపోయినా మధ్యలోనే పేలిపోయినా కూడా బ్రతికే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసమో లేదంటే అలాంటి వాళ్ళ కలయికతోనో ఒక వెబ్సైట్ అయితే స్టార్ట్ అయింది. ఆ వెబ్సైట్ పేరు ప్లేన్ క్రాష్ రికార్డింగ్స్. యాక్చువల్గా ఇది ఏం చేస్తూ ఉంటుందంటే విమానాల్లో ఉండే బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయ్యే చివరి మాటల్ని ఈ సైట్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అవన్నీ కూడా చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తూ ఉంటాయి. ఓకే, మాకు ఆ డిస్టర్బింగ్ అంటే చాలా ఇష్టం, మాకు హర్రర్ వీడియోసు ఇలాంటి క్రీపీ ఇన్సిడెంట్స్ బాగా ఇంట్రెస్ట్ అన్నట్టయితే అప్పుడు మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న MP3ని అలాగే అక్కడ ఉన్న ట్రాన్స్క్రిప్ట్స్ని అన్నింటినీ కూడా చూడొచ్చు. అవి కనుక విన్నట్టయితే ఆ విమానాల యొక్క ప్రమాదానికి ఏది కారణమో కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది. అఫ్కోర్స్ అందరూ వాటిని వినలేరు కాబట్టి కొంతమంది కోసం నేనే చెప్తున్నాను. యాక్చువల్గా ఆ విమానాలలో చాలా విమానాలు నావిగేషన్ ఎర్రర్ కారణంగానే కూలిపోయాయి. కొన్ని ఏంటంటే ఇంటర్నల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేవి ఆన్బోర్డ్గా. సో ఆ ప్రాబ్లమ్స్ కారణంగా కూడా కొన్ని కొన్ని అయితే కూలిపోయేవి. బట్ ఫైనల్గా వాటిలో చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ బ్రతికున్న వాళ్ళకంటే. బట్ అవన్నీ కూడా చాలా డిప్రెసింగ్గా చాలా క్రీపీగా అనిపిస్తూ ఉంటాయి. లేదు మాకు అవన్నీ ఇంట్రెస్ట్ అంటే మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. కదా, నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీటిని చూడడానికే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, వీటిని వినడానికే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది ఒక వ్యక్తి దీన్ని రన్ చేస్తున్నాడు, అతను ఎవరో మరి, ఎంత దారుణమైన గుండె అతనది మరి. నాకు తెలిసి ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఏదైనా విమాన ప్రమాదం జరిగింది అంటే అయ్యో అలా జరిగిందా అని ఫీల్ అవుతుంటారు. కానీ ఈ వెబ్సైట్ నడిపిన వ్యక్తి మాత్రం ఓ విమాన ప్రమాదం జరిగిందా, వెంటనే వెబ్సైట్లో కొత్త మ్యాటర్ అప్లోడ్ చేయాల్సిన టైం వచ్చింది, వెళ్ళి అప్లోడ్ చేసేద్దాం పదండి అన్నట్టుగా ఉంటాడేమో. నెంబర్ 2, స్టాగరింగ్ బ్యూటీ. యాక్చువల్గా ఈ వెబ్సైట్ అనేది మీకు కొన్ని కొన్నిసార్లు పీడకాలను కూడా కలిగించే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వెబ్సైట్ ఇంకెక్కడా కూడా కనిపించదు మీకు. చూడడానికి ఏదో ఒక వీడియో గేమ్లా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది వీడియో గేమ్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకళ్ళు వీడియో గేమ్ అనుకున్నా కూడా ఇది ఏ జోనర్కి వస్తుందో ఎవరికి అర్థం కాదు. అంటే ఈ వెబ్సైట్లో కూడా మనం కొంచెంసేపు ఆడుకోవచ్చు అనమాట. కాకపోతే అలా ఆడుకోవడం వల్ల మనకి రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోవచ్చు అంతే. ఇంతకీ ఈ స్టాగరింగ్ బ్యూటీ వెబ్సైట్లో ఏముంటుందో తెలుసా? ఒక బ్లాక్ వామ్ ఉంటుంది, దానికి 2 తెల్లటి కళ్ళు ఉంటాయి. అంతకుమించి ఆ వెబ్సైట్లో ఏమీ కనిపించదు మీకు. మీరు మౌస్ని స్లోగా కనుక కదుపుతూ వచ్చినట్టయితే మీ మౌస్కి తగ్గట్టుగా ఆ వామ్ యొక్క తల కూడా ఆటోమేటిక్గా మూవ్ అవుతూ ఉంటుంది, అది కూడా సైలెంట్గా మూవ్ అవుతూ ఉంటుంది. అయితే అలాగ మీరు స్క్రీన్ మీద మౌస్ని కదుపుతూ ఉన్న కొద్దీ అది మెల్లిమెల్లిగా కలర్స్ చేంజ్ చేస్తూ, అంతేకాకుండా ఒక భయంకరమైన మ్యూజిక్ని ఇస్తూ, అలాగే ఫ్లాషెస్ని కూడా మన కళ్ళ ముందు కనిపించేలా చేస్తూ మనల్ని భయపెడుతూ ఉంటుంది. సో ఇది చాలా అంటే చాలా వింతైన వెబ్సైట్. ఓపెన్ చేయాలనుకుంటే మాత్రం రాత్రిపూట మీకు అదే గుర్తొస్తుంది, దానికి సిద్ధమైపోయి మీరు ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయొచ్చు. బట్ మీకు నిద్ర పట్టకపోతే మాత్రం నన్ను ఏమీ అనొద్దు. ఈ వెబ్సైట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటో చెప్పనా, అక్కడ యానిమేషన్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని డెవలప్ చేయడానికి కొంచెం కష్టపడ్డారు, బాగా టైం తీసుకున్నారని అర్థమవుతూ ఉంటుంది.
సో ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఆ యానిమేషన్స్ని ఆ టైంని కూడా ఈ వెబ్సైట్ మీద ఎందుకు, మరిన్ని మంచి వెబ్సైట్స్ మీద కనుక స్పెండ్ చేసినట్టయితే నిజంగా మీకు చాలా బాగా యూజ్ ఉంటుంది. ఏమో మరి. నెంబర్ 3, బాంగ్చియాన్ డాంగ్ గోస్ట్. ఫస్ట్ టైం చూసినప్పుడు బాంగ్చియాన్ డాంగ్ గోస్ట్ అనుకున్నాను, తర్వాత కొంచెం క్లారిటీగా చూసిన తర్వాత పేరేంటో అర్థమైంది, బాంగ్చియాన్ డాంగ్ గోస్ట్. యాక్చువల్గా ఇది ఇంటర్నెట్లో ఉన్న వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఇన్వెన్షన్ అనే చెప్పాలి. యాక్చువల్గా ఇంటర్నెట్లో అంతకు ముందే ఒక కొత్త ఫీచర్ అయితే వచ్చింది, అదేంటి, కామిక్ ఆర్టిస్ట్ అయినా రైటర్స్ అయినా ఎవరైనా సరే ఇంటర్నెట్లో వాళ్ళ యొక్క వెబ్ కామిక్స్ని ఆర్టికల్స్ని అప్లోడ్ చేసుకొని డైరెక్ట్గా మనీని అయితే సంపాదించుకోవచ్చు. సో దాని తర్వాత ఆన్లైన్లో అన్ని రకాల పోస్టులు కూడా రావడం మొదలయ్యాయి అన్నమాట. అయితే ఆ టైంలో కొంతమంది కొన్ని వింతైన పోస్టులను పెట్టడం మొదలుపెట్టారు. సో అలాంటి వాటిలో ఒకటే ఈ బాంగ్చియాన్ డాంగ్ గోస్ట్. ఇదేంటంటే ఒక కొరియన్ వెబ్ కామిక్, ఇందులో ఒక గోస్ట్ ఉమెన్ గురించి డీటెయిల్స్ అయితే ఉంటాయి మనకి. ఆమె పింక్ కలర్ పైజామాస్ని ధరించి ఉంటుంది అండ్ కనబడిన వాళ్ళందరినీ కూడా తన బేబీ ఏమైపోయిందని అడుగుతూ ఉంటుంది. సో వినడానికి చాలా వింతగా అనిపిస్తుంది కదా. సో ఆబ్వియస్లీ స్టోరీ కూడా చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక సర్టెన్ పాయింట్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ స్క్రోల్ ట్రిగర్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అంటే ఇంకా తర్వాత మీరు స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు అండ్ మీరు ఆపుదామన్నా కూడా ఆగదు, అది ఆటోమేటిక్గా స్క్రోల్ అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో కొన్ని ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి, అవన్నీ కూడా చాలా క్రీపీగా అనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ రెండు ట్రిగర్ పాయింట్స్ అనేవి ఉంటాయంట. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది చెప్పేది ఈ కథను చదివితే వాళ్ళు కూడా దెయ్యాలుగా మారిపోతారని నమ్ముతూ ఉంటారు. మరి అది నిజమో కాదు తెలియదు, కానీ మధ్య మధ్యలో కొన్ని సౌండ్లు వస్తూ ఉంటాయి, అది కూడా చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది. సో మొత్తంగా స్కేరీ స్టఫ్ ఇది. సో ఎవరైతే ఇలాంటి భయంకరమైన కథలను చదవాలనుకుంటారో వాళ్ళు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ స్టోరీని అయితే చదువుకోవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే భయస్థులు ఉంటారో వాళ్ళు ఈ స్టోరీ చదవడానికి ముందు టైప్ వేసుకొని పడుకోండి. నెంబర్ 4, రేట్ మై పూ. యాక్చువల్గా కొంచెం డిఫరెంట్ అట్ ద సేమ్ టైం డిస్గస్టింగ్ వెబ్సైట్ కూడా అని చెప్పొచ్చు. నిజానికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ ఓకే చెప్పాలి కాబట్టి తప్పట్లేదు. మన పూపు యొక్క లెంత్ని మనం ఎప్పుడు కూడా కొలుచుకోం కదా. అండ్ ఇంకోటి ఏంటంటే పూపుల్లో కూడా గుడ్ పూపు బ్యాడ్ పూపు అనేవి ఉండవు కదా మనకి. జస్ట్ పొద్దున్న లెగుస్తాం, రెస్ట్ రూమ్కి వెళ్తాం, ఐపిన్ చేస్తాం, వచ్చేస్తాం. కానీ ఒక వెబ్సైట్ ఉంది ప్రపంచవ్యాప్తంగా, వాళ్ళు ఏంటంటే మనం సీక్రెట్గా చేసే ఆ పనిని అందరికీ కూడా తెలియజేయమంటూ ఉంటారు. అండ్ అంతేకాకుండా మీ పూపు ఎంత అందమైనది అంటూ వాళ్ళు కొన్ని రేటింగ్లు కూడా ఇస్తూ ఉంటారు మీకు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మళ్ళీ పాయింట్ సిస్టమ్ కూడా ఉంటుంది, 10 పాయింట్స్కి ఎన్ని పాయింట్స్ వచ్చాయనేది కూడా మీకు ఓట్ల ద్వారా తెలియజేస్తూ ఉంటారు. చాలామంది ఈ వెబ్సైట్ని చూసి ఓట్లు కూడా వేస్తూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ వెబ్సైట్లో ఉన్న హైలైట్ ఆప్షన్ ఏంటంటే ఏది తినడం వల్ల మీ పూపు ఆ రోజు అలాగ వచ్చింది అనేది కూడా మీరు అక్కడ ఎంటర్ చేయొచ్చు అన్నమాట. సో చాలా అంటే చాలా డిఫరెంట్గా డిస్గస్టింగ్గా కూడా అనిపిస్తుంది కదా. అండ్ ప్రస్తుతానికైతే దీంట్లో మీ పూపుకి సంబంధించిన టైము, మీ పూపుకి సంబంధించిన ఎఫర్టు, మీ పూపుకి సంబంధించిన మిగతా డీటెయిల్స్ ఏవి కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అవి కూడా ఎంటర్ చేయమంటే మాత్రం ఇంకా దరిద్రంగా ఉంటుంది. సర్లేండి. నెంబర్ 5, జాంబోకామ్. యాక్చువల్గా ఏదైనా ఒక పెద్ద షాప్ దగ్గరికి వెళ్ళి బయట లైన్లో వెయిట్ చేయడం అనేది నిజంగా చాలా అంటే చాలా హారిబుల్గా అనిపిస్తుంటుంది కదా. రేషన్ డిపోల్లో కావచ్చు, వేరే దగ్గర కావచ్చు, బయట లైన్లు గాయాల్సి ఉంటుంది. వాటిని చాలామంది ఇష్టపడరు, కానీ వేరే ఆప్షన్ లేక అక్కడ లైన్లు కాస్తూ ఉంటారు. అయితే జాంబోకామ్ అనే ఒక వెబ్సైట్ ఉంది, అంటే జాంబో.com అనే ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది మీకు లైన్లో వెయిట్ చేసే వర్చువల్ ఎక్స్పీరియన్స్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ వెబ్సైట్లో ఏముంటుంది తెలుసా, లోడింగ్ స్క్రీన్ మాత్రమే ఉంటుంది. అంటే కొన్నిసార్లు బఫర్ అవుతున్నట్టుగా యూట్యూబ్లో కనిపిస్తుంటుంది, అలాగే కొన్నిసార్లు లోడ్ అవుతున్నట్టుగా వెబ్సైట్లో కనిపిస్తుంటుంది కదా, అది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంతే, అంతకుమించి ఏమి లేదు ఆ వెబ్సైట్లో. ఆ లోడింగ్ స్క్రీన్ తప్పించి ఆ జాంబోకామ్లు ఇంకేమీ కనిపించదు. యాక్చువల్గా వాళ్ళు దీన్ని తయారు చేయడం కారణం ఏంటంటే కొన్ని వెబ్సైట్లు చాలా లేట్గా లోడ్ అవుతూ ఉంటాయి కదా, వాటికి ప్యారడీగా ఈ వెబ్సైట్ అయితే తయారు చేశారు. బట్ ఇది కూడా ఒక వెబ్సైటే. కాకపోతే కొంతమంది దీంట్లో అలాగే వెయిట్ చేయడం ప్రాక్టీస్ చేసి చేసి రియల్ లైఫ్లో ఉన్న లైన్లలో వెయిట్ చేస్తున్నారంట, అలవాటు చేసుకున్నారంట దీని ద్వారా. బట్ చాలా డిఫరెంట్ వెబ్సైట్ కదా, అసలు ఏముండదు దీంట్లో అది తిరగడం తప్పిస్తే. బట్ మీకు టైం పాస్ అవ్వకపోయినా, బోర్ కొడుతున్నా, లేదా బాగా ఖాళీగా ఉన్నా కూడా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ మంచి టైం కిల్లర్ వెబ్సైట్ ఇది. నెంబర్ 6, ఓపెనటోపియా. యాక్చువల్గా మీకు అందరికీ తెలిసిందే, మనం చాలా హైపర్ సెన్సిటివ్ పీపుల్ మధ్యలో తిరుగుతూ ఉన్నాం. వాడు ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే ప్రభుత్వం మన మీద ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతోందని, అండ్ అంతేకాకుండా మనం చేసే ప్రతి పనులు కూడా ప్రభుత్వానికి తెలుస్తున్నాయని కూడా నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా విదేశాలలో ఇటువంటి నమ్మకాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ గవర్నమెంట్ ప్రజలందరినీ కూడా సర్వైవలెన్స్ కెమెరాల ద్వారా ఫాలో అవుతుందని అనుకుంటూ ఉంటారు. అయితే నిజమో కాదు ఎవరికి తెలియదు, కానీ ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ అయితే మనకి వేరే వాళ్ళని చూసే అవకాశాన్ని అయితే కలగజేస్తూ ఉంటుంది. ఓపెనటోపియా ఇది ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న లైవ్ వెబ్ క్యామ్స్ని మనకు అందజేస్తూ ఉంటుంది.
దీంట్లో మనకి చాలా రకాల ఫుటేజ్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. మిగతా క్యామ్ వెబ్సైట్స్ ఏం చేస్తాయంటే కేవలం లేడీస్ మీద మాత్రమే ఫోకస్ పెడుతూ ఉంటాయి, కానీ ఈ వెబ్సైట్ అలా కాదనమాట. మొత్తం అన్ని రకాల సెక్యూరిటీ కెమెరా ఫుటేజెస్ని కూడా మనకు చూపిస్తూ ఉంటుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల రికార్డింగ్స్ని కూడా ఇది మనకు అందజేస్తూ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ హోటల్స్, యూనివర్సిటీలు, బార్స్ వీటన్నింటినీ కూడా ఇది రికార్డ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే లైవ్ వీడియో కాదు, ఎందుకంటే లైవ్ వీడియో అంటే వెబ్సైట్ మీద మరింత స్ట్రెయిన్ పడుతుందని చెప్పి వీడియో రికార్డెడ్ వీడియోస్ని అయితే మనకి అందజేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏమో కొన్ని ఇమేజెస్ని కూడా మనకు అందజేస్తూ ఉంటారు, అండ్ అవన్నీ కూడా రికార్డ్ అయిన కొన్ని నిమిషాల్లోనే మనకు అందజేస్తూ ఉంటారు. సో చాలా అంటే చాలా క్రీపీగా అనిపిస్తుంటుంది ఈ వెబ్సైట్. అసలు అంత ఫాస్ట్గా వాళ్ళు ఆ డేటా మొత్తాన్ని కూడా ఎలా కలెక్ట్ చేస్తున్నారనేది అయితే మాత్రం అర్థం కాకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ 7, మెమరీ ఆఫ్. ఇది కొంచెం డిస్టర్బింగ్ వెబ్సైట్ అనే చెప్పాలి. యాక్చువల్గా పుట్టిన పిల్లలు వెంటనే చనిపోవడం, లేదంటే గర్భంలో ఉన్నప్పుడే చనిపోవడం, ఇలాంటివన్నీ కూడా కొంతమందికి జరుగుతూనే ఉంటాయి. అయితే అలా జరుగుతున్నప్పుడు చాలామంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ యొక్క విషయాలు ఇవి కూడా బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఆ బాధని వాళ్ళలోనే దాచుకుని వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు. అయితే కొంతమంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు మాత్రం మొత్తం అన్ని విషయాల్ని కూడా బయటికి చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా ఎవరైతే చనిపోయిన పిల్లలు ఉంటారో వాళ్ళకి సంతాపం అనేది తెలియజేయబడుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ వెబ్సైట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరైతే అలాగ పిల్లల్ని కోల్పోయి బాధపడుతూ ఉంటారో ఆ పేరెంట్స్కి ఇది ఒక ఆన్లైన్ హీలింగ్ సెంటర్ అని చెబుతూ ఉన్నారు. ఈ వెబ్సైట్లో మనకి కాండోలెన్సెస్, ఫోటో ఆల్బమ్స్, మెమోరియల్ క్యాండిల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అన్నిటికంటే భయంకరమైనది ఏంటంటే ఆ ఫోటో ఆల్బమ్ చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది చనిపోయిన పిల్లలతో. అది బాగా క్రీపీ సైడ్ ఉంటుంది. ఇక హీలింగ్ విషయానికి వచ్చినట్టయితే నేనైతే ఇక్కడ ఎటువంటి హీలింగ్ జరుగుతుంది అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ చనిపోయిన బేబీస్ యొక్క ఫోటోలు చూస్తే మనకి మరింత బాధ కలుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మరింత ఎక్కువ నర్వస్గా కళ్ళు తిరుగుతున్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే అంత భయంకరంగా ఉంటాయి కాబట్టి. నెంబర్ 8, 9, కంగారు పడద్దు. నేను 8, 9 మిక్స్ చేశాను అనుకోని, వెబ్సైట్ని నేను 9 అని పిలిచాను అనమాట. యాక్చువల్గా ఈ వెబ్సైట్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఏంటంటే 973-EHT-NAMA-973.com. సో ఇందులో 9 ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి నేను ఈ వెబ్సైట్కి 9 అన్న పేరే పెట్టేశాను. మీరు ఈ వెబ్సైట్లో కనుక వెళ్ళి చూసినట్టయితే చాలా సింపుల్గా కనిపిస్తుంటుంది ఈ వెబ్సైట్. అండ్ అసలు ఏం ఉండదు దీంట్లో, ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఆరెంజ్ కలర్లో కొన్ని టెక్స్ట్లు కనిపిస్తూ ఉంటాయి. అండ్ అవన్నీ కూడా మూవ్ అవుతున్న కొద్దీ ఏం అర్థం కాకుండా ఉంటాయి మనకి. అండ్ ఏవేవో వింత వింత కోడ్స్ కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమని చెప్తారంటే ఎవరో ఒక సైకోపాత్ దీన్ని క్రియేట్ చేశాడని చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో దీంట్లో ఒక మిస్టీరియస్ కోడ్ ఉంది, దాన్ని మనం క్రాక్ చేయగలిగినట్టయితే చాలా పెద్ద పెద్ద మిస్టరీలే సాల్వ్ అవుతాయని చెబుతూ ఉంటారు. ఏది నిజమనో తెలియకపోయినప్పటికీ కూడా వెబ్సైట్ మాత్రం ఉన్నది. ఉన్నదంటే ఉన్నది అంతే, ఇందులో ఏమి ఉండదు. డిఫరెంట్ డిఫరెంట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, బట్ మీకేమైనా అర్థమైతే వెళ్ళి అర్థం చేసుకోవచ్చు. అండ్ అక్కడక్కడ కొన్ని వింత వింత కనెక్షన్స్, కొన్ని వింత వింత కోడ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మేబీ ఎవరైతే ఈ వెబ్సైట్ని క్రియేట్ చేశారో అతను తన ఫోన్లోని కాంటాక్ట్ లిస్ట్ మొత్తాన్ని కూడా ఇక్కడ పెట్టాడేమో అనిపిస్తూ ఉంటుంది, బట్ నాట్ ష్యూర్. నెంబర్ 9, క్రీపీ పాస్తా. యాక్చువల్గా ఒకప్పుడు ఒక షో ఉండేది, ఆ షో పేరు ఆర్ యు అఫ్రేడ్ ఆఫ్ ది డార్క్. దీంట్లో ఏంటంటే కొన్ని హారర్ స్టోరీస్ యొక్క సిరీస్లను అయితే మనకు చూపిస్తూ ఉంటారు. అందులో క్యాంప్ ఫైర్ గురించి కావచ్చు, లేదంటే కిడ్స్ గురించి కావచ్చు, అన్నిటి గురించి ఉంటుంది. చాలా క్లాసిక్ షో అది. అయితే అలాంటి కొన్ని భయంకరమైన క్రీపీ పాస్తాలని ఈ వెబ్సైట్ మనకు అందజేస్తూ ఉంటుంది. ఇందులో చాలా భయంకరమైన స్టోరీస్ ఉంటాయి, వాటిని మనం చదవచ్చు, ఈవెన్ వాటికి మనం రేటింగ్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ షోలలో ఉన్న కొన్ని కథలు కూడా ఇక్కడ మనకు ఆర్టికల్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. సో వేరే వాళ్ళు అప్లోడ్ చేసే స్టోరీస్కి మనం రేటింగ్స్ ఇవ్వచ్చు, మనం అప్లోడ్ చేసే స్టోరీస్కి వేరే వాళ్ళు రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. సో ఇలాగా అన్ని రకాలుగాను కూడా ఈ వెబ్సైట్ అయితే భయంకరంగా ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్లెండర్ మ్యాన్ అనే ఒక క్రియేచర్ మొట్టమొదటిసారిగా మనకి ఈ వెబ్సైట్లోనే కనబడింది. సో అందుకని క్రీపీ పాస్తా వెబ్సైట్స్ అన్నింటిలోని కూడా ఇదే నెంబర్ 1 అని చెప్పి చాలామంది అయితే అభిప్రాయపడుతూ ఉంటారు. ఒకవేళ మీకు కూడా భయంకరమైన స్టోరీస్ని చదవాలనిపించినట్టయితే వెళ్ళి ఈ వెబ్సైట్ చదువుకోవచ్చు. కాకపోతే కొంతమంది ఏమంటారంటే ఎవరైతే ఈ వెబ్సైట్లు చదువుతూ ఉంటారో వాళ్ళు కూడా భయంకరంగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. బట్ ఏమో మరి ఎవరికి తెలియదు, మరి ట్రై చేయండి, మరి మీకే తెలియాలి. నెంబర్ 10, ద డీప్ వెబ్. యాక్చువల్గా ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటంటే సింగిల్ వెబ్సైట్స్ గురించి, కానీ ఈ డీప్ వెబ్ అనేది ఒక సింగిల్ వెబ్సైట్ కాదు. ఇదేంటంటే కొన్ని వెబ్సైట్ల యొక్క కలెక్షన్. ఇవన్నీ కూడా నాన్ యాక్సెసిబుల్, అంటే యాక్సెస్ చేయొచ్చు బట్ అంత ఈజీ అయితే కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అదే మంచి విషయం కూడా, అంత ఈజీగా వీటిని ఓపెన్ చేయగలిగినట్టయితే చాలా దారుణాలు జరిగేవి. ఈ డీప్ వెబ్ అనేది నిజంగా చాలా అంటే చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు నార్మల్గా చూసే వాటి అన్నిటితో పోల్చినట్టయితే చాలా క్రీపీగా అనిపిస్తూ ఉంటుంది. మీ గూగుల్లో కొన్ని నార్మల్ వెబ్సైట్స్ కనిపిస్తూ ఉంటాయి, కానీ గూగుల్కి కంటపడని కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, అవన్నీ కూడా ఈ డీప్ వెబ్లో ఉంటాయి. వీటిని మనం టార్ వంటి కొన్ని సెర్చ్ ఇంజిన్ల ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగలం.
అయితే కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, ఆ కొన్ని వెబ్సైట్లలో అయితే మనుషుల యొక్క ప్రాణాలు తీసేసే భయంకరమైన ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అలాగే చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి, అలాగే డ్రగ్ డీలింగ్స్ గురించి అన్నిటికి సంబంధించిన వెబ్సైట్లు కూడా మనకి ఈ డార్క్ వెబ్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. సో చాలా అంటే చాలా భయంకరమైంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు దీని గురించి పూర్తిగా కనుక తెలుసుకున్నట్టయితే మీకు కూడా చాలా భయం కలుగుతూ ఉంటుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ డార్క్ వెబ్లోకి వెళ్ళకపోతేనే మంచిది. బట్ వన్ ఆఫ్ ది క్రీపియెస్ట్ వెబ్సైట్స్ కలెక్షన్ ఇది. ఓకే గాయ్స్, చూసారు కదా ఇవి 10 భయంకరమైన వెబ్సైట్లు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గాయస్, బై బై నౌ. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్లో అప్స్టాక్స్ కూడా ఒకటి. ఎందుకంటే రతన్ టాటా గారు అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత నమ్మదగిన ప్లాట్ఫామ్ అనేది. సో ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మనీ సంపాదించాలి అని అనుకుంటున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని వెంటనే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ అప్స్టాక్స్కు ఉన్న మరొక బెనిఫిట్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేస్తూ అకౌంట్కి 400 రూపాయల నుంచి 500 రూపాయల వరకు కూడా సంపాదించుకోవచ్చు. సో ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంది. సో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే.